మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మార్కు సువార్త 10వ భాగం 10వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. దయచేసి బైబిల్స్ తీసి చదవండి. కొంతమంది చెప్తున్నారు, అమ్మ 11 గంటలు అవుతుంటే అంత పని ముగించుకొని వచ్చి కూర్చొని బైబిల్ మీ వాక్యాన్ని వింటూ ఉన్నామని. అప్పుడు మీరు 11 గంటలకి ముందే బైబిల్ కూడా తీసి పెట్టుకొని మరి నేను చెప్పింది మీరు చూడండి, విన్న తర్వాత బైబిల్ చదువుకోండి, తర్వాత నోట్బుక్ పెట్టుకొని అందులో ముఖ్యమైన విషయాలు మీరు రాయండి. ఇది నేను పాటిస్తాను ప్రభా, నేను ఇలా ఉంటాను ప్రభా అని మీరు రాయండి. మరి దాన్ని పాటించడానికి నాకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి అని ప్రార్థించుకొని మీరు విన్నది ఏది పాటిస్తారో రాసుకొని పాటిస్తూ ఉండండి. ఆ విధంగా మనం ఆత్మలో ఎదుగుతామన్నమాట. మనం కోఆపరేట్ చేయకుండా దేవుడు ఏది చేయలేడు. ఇలా ఉండండి, కన్ను జాగ్రత్త అంటే మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలా వ్యర్థమైన విషయాలు మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, వినేవాళ్ళ దగ్గర కూర్చోకూడదు, అలా చూసే వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. లేదా నేను ఒక ఇంటికి వెళ్తే రిక్వెస్ట్ చేస్తాను టీవీ కొంచెం బంద్ చేస్తారా అని. ఆ తర్వాత మరి వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తానన్నమాట. అలా మనం ఒక్కొక్కటి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో జయించగలం శోధనలని. ఇప్పుడు యేసుప్రభు మరణ సమయం దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆయన గలిలియా సరస్సు తీరాన్ని వదిలిపెడతాడు. కఫర్నాము స్థలాలంతా విడిచిపెట్టి శిష్యులతో కలిసి ఇంకా కొంతమంది స్త్రీలు ఉంటారు, యేసుప్రభు అవసరాలు చూసుకునే స్త్రీలు అన్నమాట. మరియ తల్లి వాళ్ళ సిస్టరు, ఆమె పేరు కూడా మరియా. ఈ చిన్న యాకోబు వాళ్ళ మమ్మీ అన్నమాట. అలాగే పెద్ద యాకోబు యోహాన్ వాళ్ళ మమ్మీ సలోమి అమ్మ, మగ్ధలేన మరియా, క్లోఫా భార్య మరియమ్మ, వీళ్ళందరూ అందరూ కలిసి ఇంకా గలీలియాను విడిచిపెట్టేసి ఇంకా చివరి వారం ఆదివారం రాబోతుంది వాళ్ళు యోర్దాన్ని దాటి కింద ఉన్న యూదా దేశానికి వస్తారు. నేను మ్యాప్లో మీకు చూపిస్తాను, సరేనా? అక్కడికి రాగానే ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వస్తారు వాక్యం వినాలని. మన దగ్గర ఎంత అభిషేకం ఉంటుందో ఆ అభిషేకం అంతమందిని ఆకర్షిస్తుంది అన్నమాట. అప్పుడు సైతాను గుంపు కూడా వస్తుంది అన్నమాట. ఎప్పుడు దేవుని గుంపు వస్తుందో ఒక సైతాను కూడా గుంపు కూడా వస్తుంది. వాడు పంపిస్తాడు, పరిసయ్యులు వస్తారు, యేసు ప్రభుని శోధించాలని ఒక ప్రశ్న వేస్తారన్నమాట. ఏ కారణం చేతైనా భర్త తన భార్యను పరిత్యజించుట తగునా? భర్త భార్యను విడిచిపెట్టొచ్చా ఏ కారణం చేతైనా? అప్పుడు యేసుప్రభు అంటారు, మోషే మీకేం బోధించాడు? భర్త విడాకుల పత్రాన్నిచ్చి భార్యను పరిత్యజించవచ్చు అని మోషే చెప్పాడు. మోషే ఎందుకు చెప్పాడంటే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు. కఠినమైన బండ హృదయం ఉన్నవాళ్ళు భార్యల్ని హింసిస్తూ ఉంటారు కదా, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలా చెప్పాడు. కానీ సృష్టి ఆరంభం నుంచి అలా లేదు. దేవుడు ఆది కాండంలో ఆదామావని సృజించినప్పుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించారు. కనుక దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు. ఒక్క ఆదామే, ఆదాము ఎముక తీసి అవ్వని చేసి మీరిద్దరూ పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి, భూమిని పరిపాలించండి. అంటే ఆదాంలో నుంచే ఎముక వచ్చింది, అవ్వచ్చు. మళ్ళీ ఏక శరీరులుగా ఉండండి, ఏక ఆత్మగా ఉండండి. మలాకి 2:14 ఏక ఆత్మగా ఉండండి. మీ ఎందుకు ఈ వివాహం మిమ్మల్ని ఏకం చేస్తున్నా అంటే మీకు నేను ఇచ్చే పిల్లల్ని జాగ్రత్తగా దేవుని పిల్లలుగా పెంచండి. మలాకి 2:14-16 మీరు చదివితే అక్కడ దేవుడు చెప్తున్నాడు, వివాహం యొక్క ఉద్దేశం మీరు ఎరుగరా? వివాహం ద్వారా దేవుడు స్త్రీ పురుషులను ఏకం చేసి వారి ద్వారా తన సృష్టి కార్యాన్ని కొనసాగిస్తాడు. అంటే బిడ్డల్ని సృజించడము స్త్రీ పురుషుల ద్వారా వివాహం ద్వారా చేయాలని దేవుని యొక్క నిర్ణయం అన్నమాట. కనుకనే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ వివాహం ద్వారా పరిశుద్ధమైన బిడ్డల్ని సృజించాలని. అక్కడ మలాకీలో ఇంకా చదివితే, భర్తలు భార్యల్ని హింసించుట నేను సహించను, మీరు మీ భార్యల పట్ల కఠినంగా ఉండకూడదు, నేను విడాకుల్ని అసహించుకుంటాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఏక శరీరం, భర్త తన శరీరాన్ని ద్వేషించుకోడు, నీ భార్య నీ శరీరంలో ఎముక కాబట్టి నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలా ప్రేమించుకోవాలి,
ఇంకా పౌల్ ద్వారా చెప్తారు ఎఫీసీ 5:25 నుంచి, యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించారో అలా భర్త తన భార్యను అలా ప్రేమించాలి, వాక్యంతో కడగాలి, వాక్యం అనే నీటితో భర్త ప్రతిరోజు కూర్చొని తన భార్యకి వాక్యాన్ని బోధించాలి, పిల్లలకి వాక్యాన్ని బోధించాలి. ఎఫీసీ 5:26లో మీ మొదటి బాధ్యత అదే భర్తలారా తండ్రులారా చెప్తున్నాను అన్నమాట. కనుక ఏక శరీరం దేవుడు జతపరిచారు, స్త్రీ పురుషులు అనేది ఇద్దరు కాదు, ఒకే మానవుడు అన్నమాట, ఒకే మానవుడు. కనుక విడాకులు లేవు అని యేసు ప్రభు వాళ్ళకి చెప్తారన్నమాట, పరిసయ్యలకి చెప్తారు. పరిసయ్యలకు కాదు, మనకే చెప్తున్నారు. వాళ్ళ ప్రశ్న వేయడం మంచిది అయిపోయిందన్నమాట. కనుక విడాకులు అనే ఆలోచన వద్దు అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అడుగుతున్నారన్నమాట. శిష్యులు ఏమని అడుగుతున్నారంటే, మరి అప్పుడు శిష్యులు ప్రశ్నిస్తారన్నమాట ఈ విషయాన్ని గురించి. శిష్యులు ప్రశ్నించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తన భార్యని పరిత్యజించి వేరొక స్త్రీని వివాహం ఆడువాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహం ఆడువాడు ఆమెను వ్యభిచారణ చేస్తున్నాడు. ఒక ఆదాముకి ఒకే అవ్వ. వివాహంలో ముగ్గురు ఉంటారు, దేవుడు భర్త భార్య, భార్య భర్త శరీరంలో ఎముక, భర్త క్రీస్తు శరీరంలో ఎముక. ఆయనని సిలువలో పొడిచినప్పుడు ప్రక్కలో ఆ ప్రక్కలో నుంచి వచ్చిన రక్తంతో ఆయన తన సంఘాన్ని కొనుక్కున్నాడు, తయారు చేశాడు. మనందరం యేసుప్రభు రక్తంలో కడగబడి పుట్టినామన్నమాట రెండోసారి. కనుక ఈ ముగ్గురు దేవుడు భార్య భర్త జీవితంలోకి ఇంకొకరు వెళ్ళకూడదు. ఒక భర్త ఒక భార్య ఒక ఆదాముకి ఒకే అవ్వ, ఇంకొక శరీరాన్ని తాకకూడదు అని మోషే చెప్తే యేసుప్రభు చెప్తారు, ఇంకొక పరాయి వాని భార్యని కానీ భర్తని కానీ కామచూపులు చూడకూడదు. ఈ భార్యని విడనాడి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం. వ్యభిచారులు నరకానికి వెళ్తారు. 1 కొరింథీ 6:9-10 ఉంటుంది. ఎఫీసీ 5:5 ఉంటుందన్నమాట. ఘోరమైన పాపం వ్యభిచారం అని అంటారు. రెండవ పెళ్ళి భర్తని విడనాడి ఇంకొక పెళ్ళి చేసుకోకూడదు. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ వలన దేవుని యొక్క యాజకులచే ఏకం చేయబడిన దంపతులు ఎల్లప్పుడూ ఒకే శరీరం. కనుక ఆలోచన రాకూడదు, నా భర్తను నేను ప్రేమించాలి, నా భర్తలో నేను చూడాలి, నా భార్యను నేను ప్రేమించాలి, నేను మన్నించాలి 70 సార్లు అని ఒకరినొకరు ప్రతిరోజు అప్రిషియేట్ చేసుకుంటూ ఉండండి. దేవుడిచ్చిన కానుక నువ్వు అని చెప్పండి మీ భార్యకి, మీ భర్తకి చెప్పండి, నేను ప్రేమించాలి లోకంలో దేవుని తర్వాత. మరి వివాహమైన వాళ్ళు భర్త భార్యల్ని ప్రేమించుకొని అదే ప్రేమలో మీ పిల్లలు పెరగాలన్నమాట. వివాహం యొక్క ఉద్దేశం అదే అని దేవుడు చెప్తున్నారు. ఆ తర్వాత తల్లులు, యూదయాలో ఉన్న తల్లులు యేసుప్రభుని చూసి వాళ్ళ బిడ్డల్ని ఎత్తుకొని వస్తారు. వచ్చి ఏసయ్యా మమ్మల్ని మా పిల్లల్ని ఆశీర్వదించండి అంటే యేసుప్రభు వాళ్ళని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టుకొని తల మీద తన హస్తాన్ని నుంచి వాళ్ళని ఆశీర్వదిస్తారు. దేవుని చిత్తం జరగాలి, ఏమని ఆశీర్వదించారు బైబిల్లో ఉంది కదా, ఎక్కడెక్కడ దేవుని చిత్తం చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని ఆత్మ వాళ్ళ మీదకి రావాలి, వాళ్ళ చుట్టూ దేవదూతలు ఉండాలి. కనుక మనం కూడా యేసు ప్రభు దగ్గరికి మన పిల్లల్ని తీసుకెళ్ళాలంటే యేసు ప్రభువే ఈ వాక్యం. ఈ వాక్యాన్ని మన పిల్లలకి చెప్పాలి. కడుపులో మీ బిడ్డ పడిన దగ్గర నుంచి మీరు వాక్యాన్ని చెప్తూనే ఉండాలి. అప్పుడు ఆ వాక్యం వాళ్ళని కాపాడుతుంది, యేసు ప్రభు వాళ్ళని కాపాడతాడనమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. యూదయా నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఎక్కడికంటే యెరూషలేం పట్టణానికి అనమాట. అప్పుడు దారిలో ఒక యవ్వనుడు వచ్చి అడుగుతాడు యేసుప్రభుని. వచ్చి ఆయన ముందు మోకరించి అంటాడు, సత్పురుషుడా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి గురువా అని అడుగుతాడు. సత్పురుషుడా అని నన్ను పిలిచినావా, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని చెప్పి, నిత్య జీవం పొందాలంటే దేవుని ఆజ్ఞలు ఉన్నాయి కదా, నిర్గమకాండ 20లో మోషే ఇచ్చిన ఆజ్ఞలు పాటించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ముందు అది చెప్తున్నాడు అనమాట. హత్య చేయకూడదు, నాలుకతో వ్యభిచరించకూడదు, కన్నులతో ఫస్ట్, మనస్సుతో వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు అని చెప్తే
అప్పుడు ఆ యవనుడు అంటాడు, ఇవన్నీ నేను చేసినాను ప్రభా. చిన్నప్పుడే అప్పటి నుంచి వాళ్ళకి చెప్తారనమాట వాళ్ళ దేవాలయాల్లో. మనకు కూడా చెప్తారు కదా మన చర్చిలో 10 ఆజ్ఞలు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చేసినే ఉన్నాను గురువు అంటే, ఇంకొకటి లోపించింది అయ్యా, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకి దాన ధర్మాలు చేసి వచ్చి నన్ను అనుసరించు, అప్పుడు పరలోకంలో నీకు దానం చేకూరుతుంది అని చెప్తే ఆ మాట విని ఆ యవ్వనుడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే చాలా ధనం ఉంది, అది అమ్మి పేదలకి ఇవ్వాలంటే చాలా కష్టం అనమాట అనిపిస్తుంది. అందుకే యేసుప్రభు ఏమంటారంటే, మీరు మత్తయి సువార్తలో 6:23-24 దైవము ద్రవ్యము ఒకే చోట ఉండలేవు, ఒకే రెండు మార్గాల్లో ఏదో ఒకటి, ఇరుకు మార్గం విశాల మార్గం, ఏదో ఒకటి చాయిస్ అనమాట, మీ ఇష్టం మీరు చూస్ చేసుకోండి ఎన్నుకోండి అని చెప్తారు. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోవడం చూసి యేసుప్రభు అంటారు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టం అమ్మో అనుకుంటారు శిష్యులు. ఒంటే సూది బెజ్జంలో వెళ్ళుట చాలా సులభం, కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళడము చాలా కష్టం అనమాట. అట్లా అయితే ఎవరు రక్షించబడతారు ప్రభా మరి అంటే, అప్పుడు యేసుప్రభు అంటారు, మానవులకి ఇది అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ధనాన్ని ప్రేమించాం, ధనాన్ని నుంచి మనకి ధనాశ నుంచి విడుదలని ఇస్తారనమాట. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ఆశ కలిగి ఉండడం అనమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ జీవితాన్ని చదవండి, పునీతులు అంతోని వారు కానీ వీళ్ళంతా వాళ్ళ ధనాన్ని పేదలకి ఇచ్చి వచ్చి యేసుప్రభుని అనుసరిస్తారు. గొప్ప దైవజనుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ అనమాట. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆ తర్వాత అప్పుడు శిష్యులు అడుగుతారు, మరి అన్నీ విడిచిపెట్టి వచ్చి మిమ్మల్ని అనుసరించమంటున్నారు కదా ప్రభా, మాకేంటి లాభం అంటాడనమాట పేతురు. ఓపెన్గా అడుగుతాడు, అన్నిటిని విడిచిపెట్టాడు, ఉన్న ఒకటే ఒక పడవ, ఒకే ఒక వల, అంతా విడిచిపెట్టేసి వచ్చేసాం కదా తల్లిదండ్రులు, మా పిల్లల్ని భార్య పిల్లల్ని అన్నీ విడిచిపెట్టేసి వచ్చాం, మాకేంటి లాభం అంటే, నా కొరకు నా రాజ్యం కొరకు ఎవరైతే తల్లిదండ్రుల్ని భూముల్ని ఆస్తుల్ని సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను అనుసరిస్తారో వాళ్ళు ఈ లోకంలో పరలోకంలో 100 అంతలుగా పొందుతారు అని చెప్తున్నారు. నన్ను అనుసరించుతున్న మీరు తీర్పు దినాన నాతో పాటు 12 సింహాసనాల మీద కూర్చొని ఇజ్రాయేల్ ప్రజలకి తీర్పు తీరుస్తారు అని ప్రభు చెప్తున్నారు. 100 అంతలుగా ఇక్కడ పొందుతాము, అక్కడ కూడా పొందుతాం. ఏది యేసు ప్రభు కొరకు మీరు చేసింది ఏది వ్యర్థం కాదు. మీరు దేవుని కొరకు మీ ఆస్తిని ఇస్తున్నారా, మీరు జీవితాన్ని ఇస్తున్నారా, అన్నిటికీ ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి యేసు ప్రభు యూదయాకి వచ్చారు కదా, యెరూషలేం పట్టణంలోనికి గబాగబా పరిగెత్తారన్నమాట, నడుస్తూ ఉంటారన్నమాట. నడుస్తూ ఉంటే ఆయన వెనకాల శిష్యులు నడవడానికి పరిగెత్తాల్సి వస్తుంది, అంత తొందరగా నడుస్తున్నారు. ఎంత తొందరగా నడుస్తున్నారు, ఎందుకు ఎందుకు అంటే ప్రభు చెప్తారు, నేను యెరూషలేంకి వెళ్ళాలి, అక్కడ నేను ప్రధాన అర్చకులచే మరి పెద్దలచే ధర్మశాస్త్ర బోధకులచే నేను శ్రమల్ని అనుభవిస్తాను, అక్కడ నన్ను సిలువ వేస్తారు. సిలువ వేయడానికి వేయబడడానికి వెళ్తున్నాడు, నా మీద ఉమ్మేస్తారు, కొరడాలతో కొడతారు, దాని కొరకు తొందరగా వెళ్తున్నాడు చూడండి, శ్రమలు అనుభవించడానికి అనమాట అని యేసుప్రభు చెప్తారు. కానీ 3వ రోజున నేను మళ్ళీ తిరిగి లేస్తాను. ఇవంతా కూడా ఆయన బోధిస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళకి. ఇప్పుడు యెరూషలేంకి వస్తారు కదా యేసుప్రభు. యెరూషలేంలోకి వచ్చినప్పుడు ఆయన సాధారణంగా మార్కు ఈ సువార్త రాశాడు చూడండి, వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ మమ్మీ పేరు మరియమ్మ, వాళ్ళు పెద్ద ఇల్లు ఉంటుంది, మేడపై గది కూడా వాళ్ళదే అంటారనమాట. అక్కడికి వస్తారనమాట. వచ్చినప్పుడు జబదాయి కుమారుల తల్లి అంటే పెద్ద యాకోబు యోహాన్ వాళ్ళ మమ్మీ అనమాట, వాళ్ళ నాన్న పేరు జబదాయి, ఆమె జబదాయి కుమారుల తల్లి. ఆమె పేరైతే సలోమి అమ్మ. యాక్చువల్గా యేసుప్రభు ముందు మోకరించి, ప్రభా నాదొక మనవి అంటుంది. ఏమా చెప్పు తల్లి అంటే, మీరు పరలోకంలో వెళ్ళినప్పుడు మీ రాజ్యంలో
మీ తండ్రి రాజ్యంలో మీరు సింహాసనం మీద కూర్చుంటే నా ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు కుడివైపు ఒక కొడుకు ఎడం వైపున కూర్చోడానికి సెలవు ఇవ్వండి, కృప ఇవ్వండి అంటే, అమ్మ నువ్వేం అడుగుతున్నావు నీకు తెలీదు, అలా కూర్చుండ చేయినది నా కుడి ఎడమల నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వాళ్ళకే అది జరుగుతుంది అని ఆ ఇద్దరిని చూస్తాడు. ఓ మీ మమ్మీని అట్లా చెప్పించి అడగండి అని అంటే రికమెండ్ చేపిస్తున్నారు అనమాట. అప్పుడు యోహాను యాకోబు వైపు చూసి నా కుడి ఎడమలు కూర్చోవాలా అనుకుంటున్నారు కదా, మరి నేను పానం చేసే పాత్ర నుండి మీరు పానం చేస్తారా, అంటే నేను పడిన శ్రమలు మీరు కూడా పడతారా, అప్పుడు నేను శ్రమలు పడిన తర్వాతే తండ్రి కుడి ప్రక్కన కూర్చునే భాగ్యం పొందుతున్నా, మీరు కూడా అదే శ్రమలు పడడానికి రెడీగా ఉంటే నా తండ్రి మీకు కూడా మంచి సింహాసనాలు ఇస్తాడు పరలోకం. పానం చేస్తాం ప్రభా, మేము తాగుతాం ప్రభా అంటారు. కానీ మీరు పానం చేస్తారు కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయనది నేను కాదు అని యేసుప్రభు వాళ్ళకి చెప్తారు. ఎందుకంటే తండ్రి ఏర్పాటు చేస్తాడు, తండ్రి దేవుడే ఎవరు ఎక్కడ ఉండాలి పరలోకంలో అని ఆయన నిర్ణయిస్తాడు అని యేసుప్రభు చెప్తారన్నమాట. అప్పుడు ఆ 12 మంది ఉంటారు కదా, 12 మందిలో ఈ ఇద్దరు ఇలా మేము ఇట్లా ఇట్లా కూర్చోవాలన్నారు కదా వాళ్ళ అమ్మ ద్వారా రికమెండేషన్. ఎందుకంటే ఈ స్త్రీలందరూ యేసుప్రభుకి సేవ చేస్తూ గలీలయా నుంచి వస్తారన్నమాట. అప్పుడు మిగతా 10 మందికి కోపం వచ్చేస్తుంది, మీకే బెస్ట్ సీట్లు అయితే మేమే ఇంకెక్కడ కూర్చోవాలన్నట్టు. అప్పుడు యేసుప్రభు పళ్ళు పటపట కొరుకుతారంట ఈ మిగతా 10 మంది అన్నమాట. అప్పుడు యేసుప్రభు అందరినీ దగ్గర తీసి, నాయన మీరు ఇట్లా ఉండొద్దు, నిరంకుశంగా పాలించుకోవద్దు, మీలో మీకు అసూయలు ద్వేషాలు వద్దు నాయన, ఇలా మన ప్రేమ రాజ్యం, మన రాజ్యము ప్రేమ రాజ్యం కూర్చోబెట్టుకొని మీరు ఎవరైనా గొప్పవాడు నాయకుడు కావాలంటే సేవకుడుగా ఉండాలి, నేను కూడా మీకు సేవ చేయడానికి వచ్చాను, సేవ చేయించుకోవడానికి రాలేదు, మనిషి కుమారుడు అనేకుల ప్రాణాన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని దారపోయడానికి వచ్చాడు, అనేకుల పాప పరిహారార్థం తన ప్రాణాన్ని దారపోయడానికి వచ్చాడు, మీరు కూడా అలా ఉండాలి కానీ ఈ లోకంలో పాలకులలాగా ఉండకూడదు అని వాళ్ళకి బోధిస్తాడనమాట. అప్పుడు వాళ్ళంతా మళ్ళీ సమాధానం పడతారు, అవన్నీ మర్చిపోతారనమాట. ఆ తర్వాత యేసుప్రభు ఇంకా ఎరుషలేంకి రావాలంటే ఎరికో పట్టణం నుంచి రావాలన్నమాట. అలా వస్తున్నప్పుడు ఎరికో పట్టణ వీధిలోకి వస్తారనమాట యేసుప్రభు. నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి, మేము అవన్నీ చూసాం కదా గుర్తొస్తుంది. అక్కడ జక్కయ్య కూర్చున్న చెట్టు ఉంటుంది, ఆ తర్వాత దారిలో ఇక్కడే గుడ్డివాడు భర్తిమై కూర్చున్నాడని. యేసుప్రభు అలా వస్తున్నప్పుడు ఆయన వెనకాల చాలామంది జన సమూహం అన్నమాట. అప్పుడు దారి ప్రక్కన భర్తిమై అనే గుడివాడు కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆయన కళ్ళు కనపట్లేదంటే చెవులు బాగా పనిచేస్తాయి, ఆ కృప ఇస్తారు దేవుడు. అడుగుతాడు ఎవరు వెళ్తున్నారు ఈ దారిలో అంటే, దావీదు కుమారుడు నజరేయుడైన యేసు అని చెప్తారు. ఎప్పుడైతే తెలుసుకుంటాడో వెంటనే ఆయన అడుగుతాడనమాట, యేసు దావీదు కుమారుడు నన్ను కరుణించు. ఎందుకంటే ఆయన విన్నాడు యేసుప్రభు గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చెటి వాళ్ళకి చూపించాడు, మూగ వాళ్ళకి మాట వెనుకడిచ్చాడని. అప్పుడు వెంటనే అడుగుతాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. అప్పుడు దారిన పోయేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఏ నోరు మూసుకో కసురుకుంటారు, గుడ్డివాడ పెద్దగా అరుస్తున్నావు అని కసురుకుంటారు. వాళ్ళు నోరు మూసుకో అంటే ఈయన నోరు మూసుకోడు, ఇంకా పెద్దగా యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. మనం కూడా ప్రార్థన చేస్తుంటే ఎంతమంది నోరు మూసుకోమంటారు ఇంట్లో బయట, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రేయర్ చేయాలన్నమాట. ప్రార్థన మానేసే యేసు ప్రభు పేరెత్తొద్దు అని ఎవరంటారంటే సైతాను వాడి యొక్క పిశాచులు మాత్రమే. అప్పుడు అంటే వాడు రియాక్ట్ అవుతున్నాడు, ఇంకా పెద్దగా యేసు అని పిలవగానే యేసు ప్రభు చెవికి అది వినబడుతుంది. అడుగు ముందుకు వేయబోయి ఆగిపోతారు, అతను ఇక్కడికి పిలుచుకొని రండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు ఇప్పుడు వద్దు నోరు మూసుకున్నారు, ఇప్పుడు ఏమంటున్నారంటే గురువుగారిని రమ్మంటున్నారు రా. అప్పుడు ఆ గిన్నె అడుక్కునే గిన్నె పై వస్త్రం అక్కడే విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తాడు. అంటే ఏ పాపం అయితే ఉందో అదంతా విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తాడు. అప్పుడు నీకేం కావాలి, నాకు దృష్టి దానం చేయి ప్రభువాడు. అప్పుడు యేసు ప్రభు నీవు విశ్వసించినట్లు జరుగునుగాక అంటాడు. వెంటనే కళ్ళు తెరవబడతాయి, కళ్ళు తెరవగానే యేసు ప్రభునే చూస్తాడు. తర్వాత యేసు ప్రభుని అనుసరించి ఆయనకి శిష్యుడైపోతాడు. ఆ విధంగా 120 మంది శిష్యులు అన్నమాట. ఇంకా ఈ కళ్ళు నిన్ను చూడ్డానికే నిన్ను సేవించడానికే ఈ జీవితం ప్రభు అని ప్రభుని అనుసరిస్తాడనమాట. ప్రభు చెప్తారు నీ విశ్వాసమే నీకు స్వస్థత కలుగజేసింది అని. ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ 10వ అధ్యాయంలో భార్య భర్తల యొక్క సంబంధాన్ని గురించి చెప్తున్నారు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని ఏక శరీరంగా ఏక ఆత్మగా చేశాడు. కనుక దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరదు. ఏ భర్త భార్య కూడా నేను విడిపోవాలి నా భర్త నుంచి నా భార్య నుంచి అని అనుకోకూడదు. ఎవరు కూడా అలా ప్రేరేపించకూడదు. అలాగే మరి తల్లులు పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీరు ఆశీర్వదించారు. ఏసయ్య, తల్లులైన మేమందరం కూడా ఈ వాక్యంలో ఉన్న మీ దగ్గరికి మేము మా పిల్లల్ని తీసుకొని రావాలి. వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడే మీ వాక్యం చెప్పడానికి కృప దయచేయండి. మరి ఒక ధనవంతుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు నిత్య జీవం పొందాలంటే నీ ఆస్తి అమ్మి పేదలకి దాన ధర్మాలు చేయండి, అప్పుడు పరలోకంలో నీకు స్థానం దొరుకుతుంది అన్నప్పుడు అతడు వెళ్ళిపోయాడు. కానీ మేము అలా వెళ్ళిపోకుండా మొత్తం ఆస్తిని అమ్మపోయినా ప్రభా మాకున్న దాంట్లో కొంచెం పేదలకి పెట్టడానికి మాకు మంచి మనస్సు దయచేయమని అడుగుతున్నాం. ప్రభా, మీరు ఎరుషలేం పట్టణంలో మరణించడానికి, సిలువలో మా కొరకు మరణించడానికి తొందర తొందరగా వెళ్తూ ఉన్నారు తండ్రి. అలాగే మరి సలోమి అమ్మ, జబదాయి కుమారుల తల్లి, ప్రభా పరలోకంలో నా బిడ్డలు ఒకరు నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చోవాలని ఒక గొప్ప కోరిక బిడ్డల్ని గురించి ఆమె ప్రార్థించింది. పరలోకంలో నా బిడ్డలు ఉండాలని ప్రతి తల్లి కూడా తన బిడ్డలు పరలోకంలో ఉండేటట్లు అలా పెంచేటట్లు నైనా అలాంటి ప్రార్థన చేసేటట్లుగా తల్లులని పరిశుద్ధాత్మతో అభిషేకించండి. అలాగే మీ శిష్యులకి చెప్పారు, ఎవరైనా గొప్పవాళ్ళుగా ఉండాలంటే నాయకులుగా నాయకుడిగా ఉండాలంటే సేవకుడుగా ఉండాలి. అలా సేవ చేయాలి, తగ్గించుకోవాలి చిన్నపిల్లలాగా అని చెప్పారు. నేను కూడా అనేకుల పాప పరిహారార్థం నా ప్రాణాన్ని దారపోయడానికి వచ్చాను, సేవ చేయడానికి వచ్చాను, సేవ చేయించుకోవడానికి రాలేదని. అలా సేవా భావాన్ని, సేవా తత్పరతని మాకు దయచేయండి. మరి ఆ భర్తిమయ్య గుడ్డివాడి కన్నులు తెరిచినట్లే మరోసారి మా ఆత్మ కన్నులు తెరవండి. ఆ గుడ్డివాడు మిమ్మల్ని చూసి మీకు సేవ చేశాడు. మేము కూడా మా కన్నులు మీ వాక్యాన్ని చదివి అయ్యా వాక్య ప్రకారం జీవిస్తూ మీకు సేవ చేసే భాగ్యం మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. 10వ అధ్యాయం మరోసారి ఇప్పుడు చదువుకోండి అమ్మా. చదువుకొని ఏ విషయాలు ప్రభు నాకు చెప్పారు ఆ విధంగా జీవించే కృప దయచేయండి అని పరిశుద్ధాత్మని ఇవ్వమని అడగండి. దేవుడు పరిశుద్ధాత్మతో సమృద్ధిగా మిమ్మల్ని అభిషేకించునుగాక. గాడ్ బ్లెస్ యూ.